పెళ్ళైన తర్వాత జరిగే మొదటి రాత్రి అంటే ఎవరికైనా ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్నో ఆశలతో కోరికలతో ఇంకొక మనిషిని నమ్మి వాళ్ళను పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే సందర్భంలో వాళ్ళిద్దరికీ జరిగే తొలి రాత్రి అన్నది ఎంతో స్పెషల్గా ఉంటుంది. తమ జీవితాల్లో వారిద్దరూ కలిసేది తొలిసారిగా శృంగారంలో పాల్గొనేది తొలి రాత్రి కాబట్టి దానికోసం భార్యాభర్తలిద్దరూ చాలా ఇష్టంతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే చాలా వరకు దంపతుల మధ్య తొలి రాత్రి జరుగుతున్నప్పుడు అది వాళ్ళు ఊహించుకున్నంత గొప్పగా అందంగా ఆకర్షణీయంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లో చూపించినట్టు జరగడం అనేది చాలా వరకు ఉండదు. అయితే అది ఎలా జరిగినప్పటికీ కూడా కపుల్స్ తాము సాటిస్ఫై అవ్వకుండా డిసప్పాయింట్మెంట్ అయినప్పటికీ కూడా తొలి రాత్రి అన్నది వాళ్ళకి జీవితకాలంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలా పెళ్లి చేసుకున్న తర్వాత తమ తొలి రాత్రి ఎప్పుడు ఏం జరిగింది, అది మాకు ఎలాంటి అనుభూతిని మిగిల్చింది అన్న విషయాల గురించి కొంతమంది రాత్రి అనుభవాలను ఒక ప్రైవేట్ వెబ్సైట్లో షేర్ చేసుకున్నారు. వీటిలో కొన్ని అందంగా ఉన్నప్పటికీ మరికొన్ని ఫన్నీగా చాలా చిత్ర విచిత్రంగా కూడా ఉన్నాయి. మరి ఆ తొలి రాత్రి స్టోరీలేంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ నైట్ జరగలేదు, సినిమా చూసాం. ముందుగా మనం రాజుకి తన ఫస్ట్ నైట్ స్టోరీ గురించి చెప్పుకుంటే వారిద్దరికీ అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి బయట సినిమాలకి షికార్లకి ఎక్కువగా తిరిగారు. ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఎంతో ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు వాళ్ళిద్దరి మధ్య ఎన్నోసార్లు రొమాన్స్ జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనాలని అనుకోలేదు. ఎందుకంటే ఎలాగో పెళ్లి చేసుకుంటాం కాబట్టి పెళ్లి తర్వాత మా ఇద్దరి మధ్య శృంగారం జరగాలి అని ఒక కండిషన్ పెట్టుకున్నాం. అయితే ఆశ్చర్యంగా తొలి రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి శృంగారం జరగలేదు. ఎందుకంటే పొద్దుటి నుంచి పెళ్లిలో చాలా బిజీగా ఉన్న వాళ్ళు ఆ నెక్స్ట్ డే వరకు ఎక్కువగా అలసిపోయారు. తమ పెద్దలు తమ ఇంట్లో ఉండే యువతీ యువకులు అందరూ బాగా హడావిడి చేసి తమ ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి వాళ్ళిద్దరిని ఒక రూమ్లోకి పంపించినప్పటికీ అప్పటికే అలసిపోయి ఉన్న వాళ్ళు శృంగారంలో పాల్గొనకుండా కలిసి ఒక మంచి కామెడీ సినిమా చూశారట. ఆ సినిమా చూసి రిలాక్స్ అయిన తర్వాత హ్యాపీగా పడుకున్నారట. ఆ విషయాన్ని తెలుసుకుంటే తమకు ఇప్పటికీ నవ్వు వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సెకండ్ పాయింట్, ఇక మరొక స్టోరీ విషయానికి వస్తే సంధ్య అరుణ్ వీరిద్దరిది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి ఫ్రెండ్స్ సహాయంతో ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఒకరి మీద ఒకరికి బాగా ప్రేమ ఉండడంతో తమ ప్రేమ కోసం తాము ప్రేమించిన వారి కోసం ఇంట్లో వాళ్ళని కూడా వదులుకొని బయటికి వచ్చేశారు. అయితే వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత అదే రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫస్ట్ నైట్ ఇంట్లో ఏర్పాటు చేశారు. పెద్ద గ్రాండ్గా బెడ్ అది రెడీ చేసినప్పటికీ ఫ్రెండ్స్ మంచి ఏర్పాట్లు కూడా చేశారు. ఆ రోజు రాత్రి సంధ్య అరుణ్ ఇద్దరు కలిసి శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అయితే వాళ్ళు బాగా అలసిపోవడంతో ఆకలి వేసి రాత్రి 2 గంటలకు పిజ్జా ఆర్డర్ చేసి కలిసి అది తిని పడుకున్నారు. నిజంగా ఆ రాత్రి తమకు చాలా ఎక్కువ ఆకలి వేసిందని ఆ పిజ్జాను కూడా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తిన్నామని చెప్పారు. థర్డ్ పాయింట్, ఫస్ట్ టైం శృంగారం చేసిన అబ్బాయితో ఫస్ట్ నైట్ కూడా జరిగింది. ఇది రీటా ఇంకా సంజనాల తొలి రాత్రి స్టోరీ. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఒకసారి వయసులోకి వచ్చిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆకర్షణ ఇష్టం అనేది ప్రేమగా పెరిగి పెద్దదయ్యింది. ఆ తర్వాత రీటా తన జీవితంలో మొదటిసారి సంజయ్తో శృంగారంలో పాల్గొనడం జరిగింది. అటు సంజయ్ కూడా అదే మొదటి శృంగార అనుభవం. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి హ్యాపీగా పెళ్లి చేసేశారు. మొదటి రాత్రి ఇద్దరూ కలిసి తాము ఫస్ట్ నైట్ శృంగారం చేసిన అనుభవాల గురించి మాట్లాడుకుంటూ తొలి రాత్రి మళ్ళీ శృంగారంలో పాల్గొని అలా తమ మొదటి రాత్రిని ఎంజాయ్ చేశారు. ఫోర్త్ పాయింట్, బాత్ టబ్లో శాండ్విచ్ తింటూ శృంగారంలో పాల్గొన్నారు. ఇది అజయ్ అలాగే శృతి మొదటి రాత్రి స్టోరీ. ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఒకరి పట్ల ఒకరికి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడంతో ఇద్దరి మధ్య మంచి ర్యాపో సెట్ అయింది. తమ తొలి రాత్రిని వాళ్ళు ఒక హోటల్లో జరుపుకున్నారు. ఇద్దరికీ అప్పటికి శృంగార అనుభవం ఉండడంతో హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఇద్దరు కొంచెం భోజన ప్రియులు అవడంతో వారి దగ్గర ఉన్న శాండ్విచ్ తింటూ బాత్ టబ్లో చాలా ఎరోటిక్గా వాళ్ళు తమ మొదటి రాత్రిని ఎంజాయ్ చేశారు. ఫిఫ్త్ పాయింట్, అమ్మాయి మేకప్ తీసేయడానికి ఆ రాత్రి సరిపోయింది. రాధ మరియు కుమార్ ఇద్దరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. అయితే రాధకు నాకు మొదటి నుంచి మేకప్ మీద బాగా పిచ్చి ఉండడంతో అందులోనూ ఆ రోజు తన ఫస్ట్ నైట్ కావడంతో ఆమె కొంచెం ఎక్కువ మేకప్ వేసుకొని కుమార్ను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనే ఆశతో చాలా ఎక్కువగా మేకప్ వేసుకుని తయారైంది. తీరా తొలి రాత్రి కుమార్ ఆమెతో శృంగారంలో పాల్గొనాలి అనుకునే టైంకి ఆమె తన మేకప్ తన పక్కన పెట్టేసి ఒక్కొక్క బంగారు నగను విప్పేస్తూ ఉండడంతో దాదాపు దానికి రాత్రి 2 గంటల పైన పట్టడంతో ఇక అలసిపోయి కుమార్ తన వల్ల కాదని నిద్రపోయాడు. 6th పాయింట్, షవర్ కింద వారి తొలి రాత్రి జరిగింది. ఈ స్టోరీ జాన్ అలాగే మేరీలది. ఇద్దరు క్రిస్టియన్ మతానికి చెందినవారు కావడంతో ఒక చర్చిలో వారి వివాహం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు వారిద్దరికి ఫస్ట్ నైట్ గురించి ఒక పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేయడంతో రూమ్లో వారి తొలి రాత్రి జరిగింది. అయితే ఇద్దరికి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఆలోచన రావడంతో షవర్ కింద ఇద్దరు కలిసి శృంగారంలో పాల్గొన్నారు. అలా తమ మొదటి రాత్రిని ఒక మర్చిపోలేని అనుభవాన్ని పొందారు. 7th పాయింట్, బాగా డ్రింక్ చేశారు. దాంతో ఫస్ట్ నైట్ జరగలేదు. ప్రియా సింగ్ అలాగే జశ్వంత్ ఇద్దరూ చాలా రిచ్ ఫ్యామిలీకి చెందినవారు కావడంతో వాళ్ళ పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది. ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ కావడంతో ఒకరి పట్ల ఒకరికి పెద్ద ఎఫెక్షన్ అన్నది అప్పటికి రాలేదు. అయితే వాళ్ళ ఇద్దరి తొలి రాత్రి రోజు మాత్రం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బాగా మందు తాగేసేసరికి తెల్లారైపోయింది. దాంతో వారిద్దరి మధ్య మొదటి రాత్రి ఎలాంటిది శృంగారం జరగలేదట. 6th పాయింట్, ఓరల్ శృంగారం చేసి ఎంజాయ్ చేశారు. సల్మాన్ అలాగే రేష్మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కావడంతో ముందుగా వాళ్ళ పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినప్పటికీ కూడా ఆ తర్వాత తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకొని ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. సల్మాన్ రేష్మా ఆ రాత్రి మామూలుగా శృంగారాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఓరల్ శృంగారం వరకు వెళ్ళి తమ ఫస్ట్ నైట్ రోజు హ్యాపీగా స్వర్గ సుఖాలను అనుభవించారట. సో ఫ్రెండ్స్, అవండి వాళ్ళ మొదటి రాత్రి విశేషాలు. ఈ ప్రపంచంలో ఎవరికైనా కూడా ఫస్ట్ నైట్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ రోజు మీరు కొంచెం కేర్ తీసుకొని అద్భుతంగా ప్లాన్ చేసుకుంటే మీ జీవితంలో మీకు జరిగే ఫస్ట్ నైట్ కూడా మీకు ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది అని చెప్తున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్.